తెలిసిన మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తల గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. ముఖ్యంగా మనం జనరల్గా మొక్కలు కొనుక్కుంటాం, అందరికీ మొక్కలంటే ఇంట్రెస్ట్, తెచ్చేసుకుంటాం. గబగబా నర్సరీలో చూసిన వెంటనే ఆపేసి, కార్లు ఆపేసి, వెహికల్స్ ఆపేసి గబగబా మొక్కలన్నీ కొనేసుకుని ఇంటికి తెచ్చేసి అవి 2 రోజులు 1 రోజులు మహా అయితే ఒక 10 రోజులు బతికి కొన్ని కొన్ని వెరైటీలు బతుకుతాయి, తర్వాత అవి చనిపోయిన తర్వాత బాధపడిపోతూ ఉంటాం. నా వరకు నేను ప్రతి సంవత్సరం మొక్కలు మహా పిచ్చి వర్షాలు పడినప్పుడల్లా ఆనందంగా కుండీలు కార్ నిండా నింపేసుకుని తెచ్చేసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళన్నీ ఒక నెలలో ఖాళీ కుండీలు చేసేసి అన్నీ వెనకాల పెట్టేయడం జరుగుతూ ఉండేది. కానీ కరోనా సందర్భంగా నాకు మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే వాటిని మనం చాలా జాగ్రత్తగా పెంచగలుగుతాం. దానికి నా వెనుక ఉన్న ఈ గార్డెనే మీకు అందరికీ. ఇంతకుముందు నేను గత 20 ఏళ్ళుగా కూడా మొక్కలు ఎప్పటికప్పుడు కొనుక్కు తెచ్చుకోవడం, మళ్ళీ వాటిని సరైన విధంగా పెంచలేకపోవడం జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు గత 6 నెలలుగా నా మొక్కలన్నీ బాగానే ఉన్నాయి. సో మనం ముఖ్యంగా ఏదైనా నర్సరీ నుంచి మొక్కని కొనుక్కుని తెచ్చిన వెంటనే మనం ఆల్రెడీ పెంచుకుంటున్న మొక్కల్లో ముఖ్యంగా చెప్తున్నారు, వెంటనే మన మొక్కల్లో కలిపేయకుండా దాన్ని కొన్ని రోజులు ఈ వాతావరణానికి, మన ఇంటి వాతావరణానికి సరిపడే విధంగా దాన్ని అది ఆ చుట్టూ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అన్నది దానికి అలవాటు చేయాలి ముందు. దానికోసమని మనం ప్రత్యేకంగా దాన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నాము. ముఖ్యంగా ఇంకొకటి, మనం కొనుక్కునే ముందే అది ఏ పరిస్థితుల్లో వాళ్ళు పెంచుతున్నారు అన్నది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని మినిమమ్ సన్షేడ్లో సన్ రేస్ పార్షియల్గా కావాల్సిన మొక్కలు ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. వాటిని ముందు కనుక్కుని మీరు తెలుసుకోవడం ఓకే అయితే దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో కొన్ని ప్లేసుల్లో ఎక్కడ అనుకుంటున్నారో అక్కడ పెట్టి చూసుకుని ఆ మొక్కని తెచ్చిన వెంటనే కుండి మార్చేయకుండా 1 వారం రోజులు దాన్ని అలా వదిలేయాలి. దాన్ని మనం తీసుకొచ్చిన మన పాత మొక్కల్లో కలిపేసినట్లయితే వీటికి ఉన్న తెగుళ్ళు దానికి రావచ్చు, లేదంటే వాటికి ఏమైనా తెగుళ్ళు ఉన్నట్లయితే మన మొక్కలు ఆల్రెడీ ఉన్న మొక్కలు చనిపోవడం జరగవచ్చు. కాబట్టి ముఖ్యంగా మొక్కను తీసుకొచ్చిన వెంటనే దూరంగా ఉంచి 1 వారం రోజుల తర్వాత మాత్రమే రీపాటింగ్ చేయాలి. ముఖ్యమైన విషయం 2, నర్సరీస్లో ఆల్రెడీ వాళ్ళు వేసేస్తారు ఎరువులు అన్నీ చేసేసి మనకి ఇస్తారు. మనం తెచ్చిన వెంటనే దాన్ని ఏదో బతికించాలని తమతోనో పూలు పూయించాలనో, గులాబీలు ఇటువంటివైతే పూలు పూయించాలనో మనం ఎరువులు వేసేయడం జరుగుతూ ఉంటుంది. కానీ వెంటనే ఎరువులు వేయకూడదు. వాళ్ళు ఆల్రెడీ ఎరువులు వేసేసి ఎన్ని రోజుల కిందట ఇచ్చారో తెలియదు కాబట్టి ఒక 20-15 డేస్ వరకు ఏ విధమైన ఎరువులు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇండోర్ ప్లాంట్స్ అని మనం జనరల్గా తెచ్చుకుంటారు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఎవరికైనా సరే ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో తెచ్చుకుంటారు. కానీ ఒక విషయం అందరూ గమనించాలి, ఇండోర్ ప్లాంట్స్ అని పేరుకి అంటారు కానీ ఏ మొక్కకైనా సరే మస్ట్గా కావాలి సన్ రేస్. అది ఇండైరెక్ట్ సన్ రేస్ కాకపోవచ్చు, కానీ ఏదో విధంగా మార్నింగ్ వచ్చే సన్ రేస్ కానీ ఈవినింగ్ వచ్చే సన్ రేస్ కానీ ప్రతి మొక్క మీద కనీసం 1 అవర్ అయినా పడినట్లయితేనే, ఇండైరెక్ట్ సన్లైట్లో ఉన్నట్టయితేనే మనకి మొక్కలు బాగా పెరుగుతాయని నా ఎక్స్పీరియన్స్లో నాకు అనిపించింది, నాకు తెలిసింది. కాబట్టి ప్రతి మొక్కకి ఏ ఇండోర్ ప్లాంట్ అయినా సరే మీరు ఒకవేళ ఇంట్లో పెట్టుకున్నా కనీసం దాన్ని 4-5 రోజులకు ఒకసారైనా తీసుకొచ్చి ఎండలో ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో దాని ప్లేస్లో పెట్టుకున్నట్లయితే మనం వాటిని ఎక్కువ కాలం సర్వే చేసుకోగలుగుతాం. అంతేకాకుండా మనం మొక్కల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి అని అనుకుంటే మస్ట్గా వాటికి నెలకి ఒకసారి 3 పంతొమ్మిదిలో నేను 1 లీటర్ నీటికి 1 స్పూన్ వేసి మొత్తం మొక్కలన్నింటికి ఇస్తాను ఇండోర్ ప్లాంట్స్ వరకు. మామూలుగా కూరగాయ మొక్కలు, పూల మొక్కలు వీటికైతే నాకు ఆవులు ఉన్నాయి, అందువల్ల నేను జీవామృతం తయారు చేసుకుని నెలకు ఒకసారి అప్లై చేస్తూ ఉంటాను. మొక్కలు మస్ట్గా మనం ఏవో ఒక చీడపీడలు పడుతూనే ఉంటాయి, వీటి ఆకులు అవి దెబ్బవేస్తూనే ఉంటాయి. ఏ విధమైన పురుగు పట్టకుండా ఉండడం కోసం వేప నూనెని నేను ఎప్పటికప్పుడు మొక్కలకి నెలకు ఒకసారి, అందరూ 15 రోజులకు ఒకసారి అంటారు కానీ నేను నెలకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాను. మనం అన్నింటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది వాటరింగ్. ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్కి వాటరింగ్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా ఇస్తున్నావా లేదా అన్నది దాని మీద మన వీటి పెరుగుదల, వీటి బ్రతకడం అన్నది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వాటర్ ఇవ్వటము మంచిది కాదు, అండర్ వాటరింగు మంచిది కాదు. సో మనం మొక్కల్ని చెక్ చేసుకునేటప్పుడు ఎంతవరకు నీళ్లు వీటికి ఎంతవరకు అవసరమో, మట్టి తడిగా ఉంటే సరిపోతుంది, మరీ ముద్దగా ఉంటే ఇలా పొడిపొడిగా ఉంది కాబట్టి ఈ మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది. ఈ మొక్కను చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది.
మన నీళ్ళు ఎక్కువైపోయి ముద్దగా ఉన్నట్లయితే మొక్కలు తొందరగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటరింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పోషకాలు అందించడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజుకి నేను మీకు చూపిస్తున్న నా గార్డెన్లో ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూపించండి రెడ్డి గారు. ఇండోర్ ప్లాంట్స్ వరకు ఓన్లీ ఎన్పికే మన 319 కానీ 317 కానీ 1 లీటర్ నీటిలో 1 స్పూన్ చెప్పున కలుపుకుంటూ కొద్ది కొద్దిగా అన్ని మొక్కలకి ప్రతి నెల మనం ఇచ్చినట్లయితే మొక్కలు కొంచెం బలంగా పెరగడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా పెస్టిసైడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో విధమైన వర్షాకాలం అయితే మరీ ఎక్కువగా పురుగులు ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ సరదాగా మొక్కలు పెంచుకుంటూ ఈ ప్రకృతి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ గార్డెనింగ్లో ఉన్న ఆనందాన్ని మీరంతా అనుభవించాలని, ఇంట్లో మొక్కలు పెంపుదల ఒక హాబీగా చేసుకోవాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది నేను చెప్పిన మొక్క అండి. నేను ఇంతవరకు దీని పేరు తెలీదు. ఇది మన వేవర్స్ ఎవరైనా దీని పేరు చెప్తారేమో. క్వశ్చన్ మార్క్ ఇచ్చేసేయండి. చక్కగా చెప్పిన వాళ్ళకి మంచి ప్రైజ్ అనౌన్స్ చేసేయండి. ఇది 1 మంత్ ఉంటున్నాయి ఈ ఫ్లవర్స్. ఇప్పుడే ఫస్ట్ టైం చూసాను. కరెక్ట్గా 1 మంత్ ఉంటున్నాయండి పూసిన తర్వాత. ఇది యాలకులు. ఇప్పటికిప్పుడు తయారైన గార్డెన్ కాదు మాది. ఇది ఏమో యాలకులు. ఇది ఇది లవంగాలు. ఇది అన్ని కలర్స్ కొన్నాను. ఇది గన్నేర్ చెట్టు. గన్నేర్ కదా దీనికి టెంపుల్ ట్రీ అంటారు. అన్ని కలర్స్ ఉన్నాయి. కుండీలోనే ఇంత బాగా పెరిగింది ఇది మన దగ్గర. ఇది యాక్చువల్గా దీనికి కూడా మనం జీవామృతం అది ఇస్తున్నాము. ఇది బిర్యానీ లేక ఇప్పుడు ప్రతి నర్సరీలో దొరుకుతుంది. ఇది నేను వేసి అప్పుడే 2 ఇయర్స్ పైన అయ్యింది. 3 ఇయర్స్ కూడా అవుతుంది దీని. ఇది చిన్న మొక్క తెచ్చేసాను నేను. దీనికి మన బిర్యానీ ఆకులు కొనుక్కోకుండా పచ్చి ఆకులు ఇవి కోసి వేసినట్లయితే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది.